మహేష్ గౌడ్ గారు జగ్గారెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మిగతా మిత్ర బృందం అంతా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానంగా ఒక రెండు మూడు విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్న తెలంగాణ ప్రజల ముందు పది సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పన్నుతున్న కుట్రల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మీద ఉన్నది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం జరుగుతుందని పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో లోక్సభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చినామని వారు సమాధానం చెప్పారు అంటే రెండు ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇచ్చిన ఉద్యోగాలు ఏడు లక్షల చిల్లర అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ అమలు చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాటివ్వడం జరిగింది కానీ చివరికి అదానీ అంబానీ అమెజాన్ ఒత్తిడులకు కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయిన ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతులను తమ భూముల్లోనే కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తే లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పదహారు నెలలు వీరోచితంగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచి ఆ చట్టాలు వెనక్కి తీసుకోవడమే కాదు యావత్ రైతాంగానికి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితులు వచ్చినాయి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయల నల్లధనం ఉంది ప్రధానమంత్రి బాధ్యత చేపట్టిన వంద రోజుల్లోనే స్విస్ బ్యాంక్లో ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి జన్ ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు ఖాతాలు వేస్తా అన్నాడు పది సంవత్సరాలు అయిపోయింది పది పైసలు కూడా ఈరోజు వరకు ఎవరి ఖాతాలో వేయలేదు జన్ ధన్ ఖాతాలు దాదాపుగా నలభై కోట్లు తెరిచినామని గొప్పగా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చిల్లి గవ్వ కూడా ఏ పేదవాడి ఖాతాలో వేయకుండా ఈరోజు దేశాన్ని మోసం చేసిన ఆనాడు నాలుగు వందల పది రూపాయలు ఉన్న సిలిండర్ ఈనాడు పన్నెండు వందల రూపాయలకు ధర పెంచి ఈరోజు ప్రజల్ని మధ్యతరగతి దిగువ తరగతి పౌరులను దోసుకుంటున్నారు ఆనాడు యాభై ఐదు రూపాయలు డీజిల్ యాభై ఐదు రూపాయలు పెట్రోల్ ఉన్నది ఈరోజు నూట పది రూపాయలకు పెరిగింది ఆ రోజు యాభై రూపాయలున్న డీజిల్ ఈరోజు దాదాపుగా వంద రూపాయలకు పెరిగింది ఆ రోజు ఎనభై రూపాయలున్న మంచి నూనె ఈరోజు నూట ఎనభై రూపాయలు అయింది కందిపప్పు కూడా నూట ఎనభై రూపాయలు అయ్యింది సామాన్యుడు బ్రతకలేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచు జీఎస్టీ పేరు మీద దోపిడీ చేయడమే కాకుండా చేనేత పరిశ్రమ నుంచి కుటీర పరిశ్రమల వరకు జిఎస్టి పన్నులు విధించి దోపిడీకి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వము భక్తులము అని చెప్పుకుని భారతీయ జనతా పార్టీ చివరకు అగరబత్తిలను కూడా వదలేదు జిఎస్టీల నుంచి వాళ్ళు నమ్మే దేవుడికి ఖనిజము అగరబత్తి